Bye, Ma. హాయ్ కీర్తన. హాయ్ అను. రోజు ఈ క్లాసులోకి వెళ్ళాలంటే చిరాకేస్తుంది. సెల్ఫ్ స్టాండ్కి తప్పదు మరి. లవ్ లెటరా? ఫ్రీగా మాట్లాడితే లవ్ లెటర్ ఇచ్చేస్తావా? ఇడియట్. నన్నే కొడతావే. నువ్వు లవ్ లెటర్ ఇస్తే నీ అయ్యని కొట్టాలా? చెప్తా, నేను సంగతి చెప్తా. ఏం చెప్తారా? ఏం చెప్తావు? ఆశీర్వ వస్తావా? కత్తో పడుస్తావా? ఏం చెప్తావు? చూస్తా, నేను పోరా రాస్కల్. అను, నువ్వుంటే చాలా ధైర్యంగా ఉంటుంది. ఇలా లేకపోతే ఈ రోజుల్లో కష్టమే. అది సరే, గాని అడ్వాన్స్ జావా ఏదో వచ్చిందంట, పదా చూద్దాం. అమ్మో, ఉన్న వాటితోనే చచ్చిపోతున్నావు. ఇంకా ఇది ఒకటా? హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్. హలో, ఒక్క నిమిషం. ఏంటి, లవ్ చేస్తున్నావా? లైఫ్ లాంగ్ నీతో ఉండాలనుకుంటున్నా. ఏంటి, అర్థం కాలేదా? నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఇంతకుముందు నన్ను ఎక్కడైనా చూసావా? లేదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పనా? ఎవరో ఏంటో తెలియకుండా అమ్మాయిని చూడగానే ప్రపోజ్ చేయడం కాదు, అమ్మాయిల మనసును అర్థం చేసుకోండి అనేగా. ఎగ్జాక్ట్లీ. ఫ్రాంక్గా చెప్పనా? ఎవడైనా ముందు అమ్మాయిల అందమే చూస్తాడు, మనసు కాదు. కొంతమంది అమ్మాయిలు చూడగానే కత్తిలాగా ఉంది, దీంతో ఒక్కసారి అనుకుంటాడు. నిజం కాదని ఎవరైనా చెప్తే అది అబద్ధం. నీతులు చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. కొంతమంది చూస్తే చెల్లిలా, అక్కలా, మన ఫ్యామిలీలో మెంబర్లు అనిపిస్తుంది. ఇంకొంతమంది చూస్తే ఎటువంటి ఫీలింగ్ కలగదు. నేను నా ఫ్యామిలీలో మెంబర్ చేయాలనుకుంటున్నాను. రేపు ఇదే టైంకి కలుద్దాం, ఆలోచించుకు చెప్పు. బాయ్. వస్తుందా రాదా? వెయిట్ చేసి చేసి చిరాకేస్తుంది. ఏంటి వీడు, అందరిలాంటోడేనా? నిజంగానే లవ్ చేస్తున్నాడా? రేపు కనపడితే చూద్దాంలే. వెయిట్ చేయడం కంటే వెళ్ళిపోవడం బెటర్. నువ్వు ఫెయిల్ అయినాడు, దేవదాస్ అవుతాడు. వెయిట్ చేసి వెయిట్ చేసి నేను దేవదాస్ అయ్యేటట్టున్నా. వచ్చేసింది హా, ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఏంటి, పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుని గాల్లో తిప్పినట్టు కలగంటున్నావా? ఎగ్జాక్ట్లీ. ఇది సినిమా కాదు, జీవితం. జీవితాన్నే మసాలా వేసి సినిమాగా తీస్తారు. అవును, ఇంతకీ మన సంగతి ఏం చేసావు? మన సంగతి ఏంటి? నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? గుడ్ క్వశ్చన్. నన్ను చేసుకుంటే మంచి ఫ్యామిలీ ఇవ్వగలను, కానీ రిచ్ ఫ్యామిలీ ఇవ్వలేను. మాదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ప్రజెంట్ జాబ్ లేదు, జాబ్ అంటే ఇష్టం లేదు, కానీ నేను హ్యాపీగా చూసుకోగలను నమ్మకం నాకుంది. లైఫ్ మీద క్లారిటీ ఉంది. నీకు బలుపు ఎక్కువే. ఆడదానికి అదుపు ఉండాలి, మగాడికి బలుపు ఉండాలి. ఫ్రాంక్గా చెప్పనా? నీ ఫ్రాంక్నెస్ నాకు నచ్చింది. ఫ్రెండ్స్ గా ఉందాం. మనసులో పెట్టుకుని పైకి నవ్వుతూ ఫ్రెండ్గా నటించలేను. లవర్స్ గానే ఉందాం. నా మెంటాలిటీ నచ్చితే పెళ్లి చేసుకుందాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు చేయగలిపి మధ్యలో హ్యాండ్ ఓవర్గా. యు క్రేజీ. ఏ, నీకు హాఫ్ సారీ చాలా బాగుంది, హాఫ్ సారీ వేసుకురా. అప్పుడే ఆర్డర్ వేస్తున్నావా?
నైట్ నీతో మాట్లాడాలనిపిస్తుంది. మీ ఇంటికి వస్తే గొడవ అయిద్దామని ఆలోచిస్తున్నా. మీ నాన్న ఫోన్ కొనిమర్చుగా. రేడియేషన్స్ అని మా నాన్న కొనివ్వలేదు. డబ్బులు ఖర్చు పెడితే అయిపోతాయని చెప్పొచ్చు కదా. మీ నాన్న అసలు ఇప్పిస్తున్నారు రాడాయే. అదేం కాదు, నీకోసమే ఫోన్ కొన్నానే. హే బాగుంది, బాగానే ఉంటది, డబ్బులు మాయ కదా మరి. సరే సరే పద, నీ క్లాసు టైం అవుతుంది, నా జిమ్ టైం అవుతుంది. అమ్మా అవును. సరే పద, నువ్వే ఇక్కడ కూర్చున్నావు మరి. హాయ్ సూర్య. హాయ్ అను. ఇంత లేట్ ఏంటి? నా ఫ్రెండ్ కీర్తి. హాయ్. హాయ్ అండి. హే, నీకంటే నీ ఫ్రెండ్ చాలా బాగుంది. చెప్పానా మనసులో ఏం దాచుకోడని, అందుకే ఇదంటే నాకు చాలా ఇష్టం. కీర్తి అన్నయ్య అని పిలువు. హే, ఇంత అందమైన అమ్మాయి చెల్లెలు ఉంటా తెలుసా, మరదల్లే. నన్ను పక్కన పెట్టుకుని నా ఫ్రెండ్ టైం దొరికి కొట్టేద్దామనేనా? పద పద పద, వెళ్దాం పద. బాగా అవుతున్నారా? స్లిమ్ అవుదామనే కదా జిమ్కి వెళ్తున్నది. కొన్ని రోజులు చూడు ఎలా తయారవుతున్నా. ఎవడరా నువ్వు? నా ఫ్రెండ్వి కాదు, నా బామ్మర్దివి కాదు, మీరు నన్ను పట్టుకున్నారంటరా మీరు? ఆహా, చెప్తే గానీ ఏం చేసేవా? నేను కొట్టేస్తారా? చూస్తుండే చూస్తుందిరా, మీరు డెఫినెట్గా నన్ను కొట్టేస్తారని. అయినా మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, నన్ను కొట్టాలని మీకెందుకు అనిపించిందిరా? బేబీ అనూష తెలుసారా నీకు? నా సిక్స్ అని చెప్తూనే ఉందిరా, నువ్వు బేబీ అనూష వాళ్ళ అన్నది నన్ను కుమ్మేద్దామని వచ్చావు అంతేనా? కుమ్మేటం ఏంట్రా, వేసేట్రా. చూద్దాం పదండి, ఇక్కడే ఇక్కడ దగ్గర ఉంటాడు.
నేను కొడితే ఎలా ఉంటుంది తెలుసా? మనిషివి బాగానే ఉంటావు, నరాలే పనిచేయవు. నీ చెల్లెలు ప్రేమిస్తే కొట్టేస్తావరా? నీకు నీ చెల్లెలికి అసలు పోలికే లేదురా. నాకు ఉద్యోగం లేదు, లైఫ్లో సెటిల్ కాలేదని ఆల్రెడీ చెప్పా. అయినా ఐ లవ్ యూ అంది. నేను మీ చెల్లెల్ని లేపుకుపోయి మోసం చేయలేదే, లవ్ చేశా. నీ చెల్లికి నేను మొగుడుగా తిరగడం నీ ఫ్యామిలీ చేసుకున్న అదృష్టంరా. నలుగురిని అంటేసుకొచ్చి కొట్టేస్తే భయపడి నీ చెల్లెల్ని లవ్ చేస్తా మానేస్తా అనుకుంటున్నావా? తోలు తీస్తా. నువ్వు వయసులోనే ఉన్నావు, ఏదో ఒక అమ్మాయిని ట్రై చేసే ఉంటావు. ఏది పడలేదంటే నీలో టాలెంటే లేనట్రా. ఇదంతా ఎందుకురా? నీ చెల్లెలికి నేను నచ్చలేదని ఒక్క మాట చెప్పించు. లైఫ్ లాంగ్ ఏ ఆడదాన్ని నమ్మను నేను. ఎందుకంటే నీ చెల్లి నన్ను అంతగా లవ్ చేసింది కాబట్టి. ప్రేమకు ప్రేమ మీద నా నమ్మకం అలాంటిదిరా. దమ్ముంటే నీ చెల్లి చేత నచ్చలేదని ఒప్పించుకోవడానికి ట్రై చేసుకో. పోరా, పో, వెళ్ళరా, వెళ్ళు.